గత నెల ఏప్రిల్ 25 రోజు బండమీపల్ దగ్గర శ్రీ సాయి మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన గొడవల్లో యాదవ జాతి ముద్దుబిడ్డ అయిన శ్రీకాంత్ యాదవ్ మల్లికార్జున వైన్స్ యాజమాన్యం వారిని దుర్భషలాడడంలో అతను గాయపడి 14/5 రోజు మరణించడం జరిగింది. కాబట్టి ఇటీపై అఖిల భారత యాదవ మహాసభ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం ఏమనగా, వారి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం సహాయం చేయాలని మరియు అలాగే మల్లికార్జున వైన్స్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారి లైసెన్స్ కూడా రద్దు చేయాలని పోలీస్ శాఖ అని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ శాఖను కానీ మేము వారిని కోరుకుంటూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా ఉండాలని అఖిల భారత యాదవ మహాసభ మహబూబ్నగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 25 రోజు బండమీపల్లి వైన్ షాప్లో ఘర్షణ వల్ల మన ఈ నెల 14/5 శ్రీకాంత్ యాదవ్ చనిపోయారు. 15 రోజులుగా హాస్పిటల్ అవస్థలతో ఉండి ప్రాణం పోయిందని చాలా చింతిస్తున్నాం. వారి కుటుంబానికి ఆ దేవుడు ఇళ్ళవేళ్ళగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ యజమాన్యానికి ఇచ్చింది బార్షాపులు దంద చేసుకొని కానీ దుండను పెట్టుకొని నడపడానికి కాదు, ఇది పద్ధతి కాదు. యజమాన్యానికి ఒకటే చెప్తున్నా, ఇది ఓన్లీ దంద చేసుకునికి ఇది లైసెన్స్ ఇచ్చింది కానీ నేను దుండను పెట్టుకొని అడవినికి ఇది రౌడీజం కాదు, ఇది చాలా పద్ధతి కాదు. దయచేసి ఈ ఇలాంటి దుర్భారం ఇంకోసారి ఇట్లా జరగకూడదు, ఇలాంటిది ఏమన్నా చర్యలు తీసుకుంటుంది. ఇదిగో ఈరోజే మన మార్నింగ్ మన ఎమ్మెల్యే గారు ఎన్ఎస్ శ్రీనివాస రెడ్డి గారు ఇమీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా ఐఎస్ అందులో ఉన్నా ఇచ్చిపెట్టలేదు కంపల్సరీ అందరు లిస్ట్ వారు తీసుకున్నాం. ఒక గంట కిందే ఇప్పుడు మన రోలు సిఐఆర్ గాంధీ నాయక్ దగ్గరికి ఇట్లా పోయి మెమోరీని ఇచ్చి రావడం జరిగింది. కావున దీని విషయంలో వారికి శ్రీకాంత్ యాదవ్కి ఆత్మ శాంతి కలగాలని మా మామున్నార్ జిల్లా అఖిల భారత యాదవ్ బంధువులందరూ వారికి ఎల్లవేళ్ళలా సహాయ సహకారాలు ఏమున్నా మేము ఎమ్మటుంటాం, వారి ధైర్యాన్ని మేము ఇస్తున్నాం. అలాగే ఇలాంటి దుర్భాగం మళ్ళీ ఒకసారి జరగకుండా ఈరోజు మేమందరం ఖండిస్తున్నాం. వారికి ఇమీడియట్లీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గత నెల 25 అంటే ఏప్రిల్ 25 రోజు బండమీపల్లి మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగినటువంటి దాడిలో యాదవ జాతి బిడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఆ బండమీపల్లి దగ్గర ఎవరైతే వైన్ షాప్ నిర్వహిస్తున్నారో కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి అగ్రవర్ణ కులాంకారంతో ఒక బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ జాతి బిడ్డను పుట్టన పెట్టుకోవడం జరిగింది. వైన్ షాప్ అంటేనే మొత్తం తాగుద్దందా, అందరు తాగుతోళ్ళు అక్కడ వస్తారు కాబట్టి ఓపిక ఉంటే నిదానం ఉంటేనే అటువంటి దందను వాళ్ళు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా ఆ రిసిప్ట్ లేకుండా తర్వాత ఏ రకంగా క్లియర్ కట్గా లేకుండా వాళ్ళు వైన్స్ మధ్యాహ్నం అమ్మి మా యొక్క యాదవ్ జాతి ముద్దుబిడ్డ శ్రీకాంత్ని వాళ్ళందరూ కలిసి రౌడీలతో మూకలో దాడి చేసి గాయపరచడం వల్ల అతను 14 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కుటుంబానికి తీరని లోటు చేసినటువంటి ఆ యొక్క యజమాని పైన కఠిన చర్య తీసుకొని ఆ కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి యాదవ్ మహాసభ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమంగా దాడులు చేసేటటువంటి వ్యక్తులకు లైసెన్సులు రద్దు చేసి ఇంకొకసారి గతంలో ఏ విధంగా ఉన్నా పర్వాలేదు కానీ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళ యొక్క గుణగణాలు కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే వాళ్ళ కాదా చూసి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అగ్రవర్ణ కులాంకారంతో ఈరోజు వాళ్ళందరినీ రౌడీలను పెట్టి ఒక వ్యక్తి మృత్యు కారణమైనటువంటి ఈ కృష్ణారెడ్డి మరియు అరుణ్ రెడ్డి వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలి. తక్షణమే ఆ యొక్క కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ వాళ్ళని తక్షణమే వాళ్ళ యొక్క చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి ఆ యొక్క వైన్ షాప్ను కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు అఖిల భారత యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మా కుటుంబానికి కానీ న్యాయం జరగకపోతే తప్పనిసరిగా అఖిల భారత యాదవ్ మహాసభ అన్ని కుల సంఘాలను ఏకం చేసి బండమీపల్లి చివరస్థల్లో ఆమరణ నిరాదేశ దిగడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేమందరం పోరాడతాం. ఆ కుటుంబానికి 100% న్యాయం జరగాలి. 50 లక్షల ఎక్స్రే తప్పనిసరిగా ప్రభుత్వం చెల్లిస్తుందా మరియు వైన్ షాప్ యజమాని చెల్లిస్తారా మాకు అవన్నీ అనవసరం కానీ తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే
అతని చేతికి వచ్చినటువంటి యువకుడు, ఈరోజు కుటుంబ బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తి, ఈరోజు వారి యొక్క మూకల దాడి వల్ల మృత్యుతో పోరాటి చనిపోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని వీరిని శిక్షించి ఆ వైన్ షాప్ రద్దు చేసి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్వాడ మండల అఖిల భారత యాదవ సంఘం తరపున నేను ఒక డిమాండ్ చేస్తున్నా. మొన్న జిల్లాలోనే బండమీదిపల్లి దగ్గర వైన్స్ సాయి మల్లికార్జున వైన్స్ దగ్గర గడబడయి అతని శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తిని చితకాబాది మృత్యుతో పోరాడి చనిపోవడం జరిగింది. అట్టి వ్యక్తికి మేము జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక అఖిల భారత సంఘం నుండి అతనికి న్యాయం జరిగి అది నిందితులని శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం అయ్యేటట్లు చేకూర్చాలంటే మా అఖిల భారత తరపున మేము డిమాండ్ చేస్తూ